మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మ ఈరోజు మనం మేమే మేక పిల్ల లెసన్లోని టెక్స్ట్ గ్రామర్ గురించి తెలుస్తాము అర్థాలు బుద్ధి ఆలోచన బుద్ధి అంటే అర్థం ఆలోచన వాలకం వాలకం అంటే తీరు గందరగోళం గందరగోళం అంటే తిక్కమక్క అని అర్థం అదృశ్యం అదృశ్యం అంటే మాయమై మాయం మాయమైపోవడం పొగరు పొగరు ఒకరు అంటే గర్వం అంటే గర్వంగా ఫీల్ అవ్వడం తిన్నగా అంటే నేరుగా అని మరగడం అంటే కాగడం వేడిగా అవ్వడం అనే అర్థం కాగు పెద్ద బిందే కాగు అంటే పెద్ద బాణాలు ఇలా ఉండే అప్పుడు దాన్ని కాగు అనేవారు చదవడం వ్యక్తపరచడం కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారో పాఠంలో గుర్తించి రాయండి ఒకటి అమ్మో నాకు తీరికలేదు ఢిల్లీకి పోవాలి రాజును చూడాలి అని ఎవరు ఎవరితో అన్నారు మేమే అంటే మేకపిల్ల ఏరుతో అంది రెండు ప్రశ్న కొంచెం నాలుగు పిల్లలు ఎగదోయమ్మా అని ఎవరన్నారు మంట మేమే మేమేతో అంది మూడు ఓహో అలాగా నేను రాజు దగ్గరే ఉంటా నాతో నాతో రా చూపిస్తా అని ఎవరన్నారు వంటవాడు మేమేతో అన్నాడు నాలుగు చూసావా మరి నీవు ఎవరికి సాయం చేయలేదు మరి నీకెవరు సాయం చేస్తారు అని ఎవరన్నారు గాలి మేమేతో అంది కింది పేరాను చదవండి కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి అనగనగా ఒక కూరగాయల తోట ఆ తోటలోని కూరగాయలకు పక్షుల్లా ఎగరాలని కోరిక వనదేవత వరంతో వాటికి రెక్కలు వచ్చాయి అనగనగా తోట ఉందంట ఆ తోటలోని కూరగాయలు అన్నిటికి పక్షుల్లో ఆకాశంలో ఎగరాలని కోరుకుందంట వనదేవత వరంతో వాటికి రెక్కలు వచ్చాయంట వనదేవత వస్తే వనదేవతను అడిగాయంట మాకు రెక్కలు కావాలి మేము పక్షుల్లో ఆకాశంలో ఎగరాలనుకుంటున్నాము అని అంటాయంట కూరగాయలు కూరగాయలు ఎగరడం ప్రారంభించాయి దొండ కాకర మిరప హుషారుగా ఎగిరాయి కూరగాయలకి రెక్కలు వచ్చాయి కదా ఇంకా ఎగరడం ప్రారంభించాయంట దొండకాయ కాకరకాయ మిరపకాయ బాగా ఎగురుతున్నాయంట సొరకాయ గుమ్మడికాయలు ఎగరలేక ఆ వేసపడుతున్నాయి సొరకాయ గుమ్మడికాయ ఎగరలేక ఆ అంటే బాగా పెద్దగా ఉంటాయి కదా అందుకు క్యారెట్టు ముల్లంగి బెండ చక్కర్లు కొడుతూ ఎగురుతున్నాయి ఈ క్యారెట్ ముల్లంగి బెండ చిన్నగా సన్నగా ఉంటాయి కదా అవి చక్కర్లు కొడుతూ చక్కగా ఎగురుతున్నాయి ఎగురుతున్నాయంట అంతలో ఒక పక్షుల గుంపు కూరగాయలపై దాడి చేసింది అంతలో ఏమైంది ఒక పక్షుల గుంపు వచ్చిందంట ఈ కూరగాయల మీద దాడి చేసిందంట పక్షులు పొడుస్తుంటే తప్పించుకోవడానికి కూరగాయలు నానా తెప్పులు పడ్డాయి ఆ పక్షులు ఈ కూరగాయలను పొడుస్తుంటే తప్పించుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాయట చివరికి ఎలాగోలా తప్పించుకోవడానికి తోటలోకి చేరాయి చివరికి ఏదైనా ఏదైతే తప్పించుకున్నాయంటే తప్పించుకుని అవి ఉండే తోటలోకి వచ్చాయట వనదేవతను ప్రార్థించి తమకు రెక్కలు వద్దన్నాయి వచ్చి ఏమన్నాయి దేవత వంద దేవత వంద దేవత మాకు ఈ రెక్కలు వద్దు తీసేసుకో అని ప్రార్థించాయంట తిరిగి వాటి యథాస్థానానికి చేరిపోయాయి ఏమైంది తిరిగి వాటి ప్లేస్కే వీళ్ళిపోయాంట ఈ పై పేరా చదివాం కదా అర్థం చేసుకున్నాం కదా దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు కింద ఇచ్చారు అది మనం చూద్దాం ఒకటి పై పేరాలో ఉన్న క కూరగాయల పేర్లు రాయండి ఈ పైపేర చదువుకున్నాం కదా దాంట్లో ఏమేమి కూరగాయలు రాయండి దొండ కాకర మిరప సొరకాయ గుమ్మడికాయ క్యారెట్ ముల్లంగి బెండ రెండు కూరగాయలు కలిగిన కోరిక ఏమిటి కూరగాయలకు పక్షుల్లో ఆకాశంలో ఎగరాలని కోరిక కలిగింది మూడు కూరగాయలు చివరికి వనదేవతని ఏమని ప్రార్థించాయి కూరగాయలు వనదేవతను ప్రార్థించి తమకు రెక్కలు వద్దన్నాయి నాలుగు పక్షులు కూరగాయలను ఏం చేశాయి పక్షుల గుంపు కూరగాయలపై దాడి చేసింది ఈ అబ్ ఆ అభ్యాసంలో ఇచ్చిన పేర ఆధారంగా కింది వాక్యాలను ఖాళీని పూరించండి ఇందాక పేర చదివాం కదా ముందు పేజీలో పేర ఆ దానికి సంబంధించిన కొన్ని బ్లాంక్స్ ఇక్కడ ఇచ్చాడు అంటే ఖాళీలు ఇచ్చాడు ఆ ఖాళీలు మనం పూరించాలి ఒకటి డ్యాష్ వరంతో కూరగాయలకు రెక్కలు వచ్చాయి ఎవరిచ్చారు వరము వనదేవత వరంతో కూరగాయలకు రెక్కలు వచ్చాయి రెండు డ్యాష్ ఎగరలేక ఆయాసపడ్డాయి కూరగాయలన్నిటికి రెక్కలు వచ్చాయని ఆకాశంలో ఎగిరాయి కదా ఎవరు ఎగలేక ఎగరలేక ఆయాసపడిపోయారు సొరకాయ గుమ్మడికాయ మూడు కూరగాయలపై డాష్ గుంపు దాడి చేసింది కూరగాయలన్నీ ఆకాశంలో ఎగురుతుంటే ఒక పక్షుల గుంపు వచ్చి దాడి చేసింది నాలుగు కూరగాయలు తప్పించుకుని డాష్లోకి చేరాయి కూరగాయలన్నీ తప్పించుకుని అక్కడికి తిరిగి తిరిగితో ఆటలోకి వచ్చేరాయి పదజాలం ముందు పాఠంలో వికటకవి కథ కథను చదివారు కదూ వికటకవి పదం ఎటు ఎటు నుండి చదివినా ఒకేలా ఉంటుంది వీటినే భ్రమక పదాలు అని అంటారు క్రింది భ్రమక పదాలను చదవండి అలాంటివి మరికొన్ని మీరు రాయండి అన్నాడు ఇప్పుడు వికటకవి అని అనే పదం ఉందా ఇటు నుంచి వికటకవి అని వస్తుంది ఇటు నుంచి చదివినా వికటకవి అనే వస్తుంది అంటే ఇటు నుంచి ముందు నుంచి వెనక నుంచి ఒకే అర్థం వచ్చేలా ఉంటే దాన్నే వికటకవి దాన్నే భ్రమక పదాలు అని అంటారు ఈ ఏమంటారు ఇలా నుంచి చదివినా ఇటు నుంచి చదివినా ఒకేలా వచ్చే అర్థం వాటిని భ్రమక పదాలు అంటారు ఇక్కడ చూడండి జా లా జా ఇట్ చదువు ఇట్ జాఝ ఇటు చదివినా ఇటు చదివినా ఒకేలా వస్తాయి మీ సి మీ దాని అర్థం మాధ సేమ్ వాటినే భ్రమక పదాలు అంటారు ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు జలజ మిసిమి ముత్యం కిటికీ కొన్ని మరి కొన్ని మనం రాయమన్నారు టమాటా మడమ నటన మేమే అదే కింద పాఠంలో ఉంది కదా వికటకవి పాఠంలో అయితే కోరుకో నాయన అలాంటివన్నీ భ్రమక పదాలు అనమాట కింది ఆధారాలతో గళ్ళను పూరించి మాటలు తయారు చేయండి ఈ కింద కొన్ని ఆధారాలు ఇచ్చాడు ఆ పక్కన ఒక బాక్స్ లాంటిది ఇచ్చాడు ఈ గళ్ళను మనం పూర్తి చేయాలి ఒకటి గోడ కొట్టేవి గోడకి మనం ఏం కొడతాం మేకులు రెండు పశువులకు వేసేది పశువులకు ఏం వేస్తాం మేత మూడు భవనానికి మరో పేరు మేడ నాలుగు పొలం దున్నడానికి ఉపయోగించేది ఆ రక ఐదు పక్షిని ఇలా కూడా పిలుస్తారు పెట్ట ఆరు చెక్కతో చేసేది బల్ల సృజనాత్మక కింది చిత్రాల ఆధారంగా సంభాషణలు రాయండి ఈ కింద కొన్ని చిత్రం ఇచ్చాడు కదా చిత్ర మూడు చిత్రాలు ఇచ్చాడు దాని దీని ఆధారంగా మనల్ని సంభాషణలు రాయమన్నారు ఇక్కడ ఫస్ట్ చిత్రం గురించి గాలి నువ్వు చాలా మారిపోయావు అని గాలి అంది మేక ఏమంటుందంటే అవును ఇక నుండి మనం స్నేహితులం అని మేక అన్నది మేకని దానికి ఉన్న కంచెని తీసివేస్తుంది మేక నెక్స్ట్ నిప్పు నిప్పు అంటుంది నువ్వు చాలా మారిపోయావు దానికి ఏం సంబంధించి చెప్తుంది అవును ఇప్పటి నుండి మనం మంచి స్నేహితులం అని చెప్పి దాని మంటారిపోకుండా పుల్లలేకదోస్తుంది అనమాట మేక నెక్స్ట్ ఏరు నువ్వు చాలా మారిపోయావు నాకు సహాయం చేస్తున్నావు అని ఏరు అన్నది మేక అవును నేను మారాను మనం ఇద్దరం మంచి మిత్రులం అని చెప్పి దాని ఏరు మీద ఉన్న గడ్డిని అంతటినీ తినేస్తుంది ప్రశంస మీ ఇంటికి వచ్చిన స్నేహితులను మీరు ఎట్లా గౌరవిస్తారు చెప్పండి ఎవరన్నా మీ ఇంటికి మీ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళని ఏ విధంగా మీరు మర్యాద చేస్తారో అనేది ఇక్కడ రాయమన్నారు మీరు ఏ విధంగా వాళ్ళని చూసుకుంటారు వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు అనేది మనం ఇక్కడ రాయాలి నెక్స్ట్ ప్రాజెక్ట్ పని ఏవైనా జంతువుల కథలను సేకరించి మీ తరగతిలో ప్రదర్శించండి జంతువుల స్టోరీస్ ఉంటాయి కదా ఆ జంతువుల స్టోరీస్ని సేకరించి మీ తరగతిలో ప్రదర్శించమన్నారు నెక్స్ట్ భాషాంశాలు కింది వాక్యాలు చదవండి గీత గీసిన పదాలు గమనించండి కింద రెండు వాక్యాలు ఇచ్చాడు కదా ఇక్కడ గీత గీసిన పదాలను చదవమన్నా అర్థం చేసుకోమన్నారు ఒకటి విజయ్ తెలివైన బాలుడు రెండు అతను మూడో తరగతి చదువుతున్నాడు ఫస్ట్ వాక్యంలో విజయ్ తెలివైన బాలుడు అన్నాడు విజయ్ అంటే తెలివైన బాలుడు అని చెప్పాడు రెండు అతను మూడో తరగతి చదువుతున్నాడు అని అన్నాడు ఇక్కడ విజయ్ కింద గీత కట్టారు అలాగే అతను దగ్గర గీత పెట్టారు అతను అంటే ఇక్కడ ఎవరు విజయ్ మొదటి వాక్యంలో విజయ్ నామవాచక పదం కదా రెండో వాక్యంలో అతను అనే పదాన్ని విజయ్కి బదులుగా వాడారు ఈ విజయ్ అనేది నామవాచక పదం ఈ విజయ్ బదులుగా ఇక్కడ రెండో వాక్యం ఏం వాడారు అతను అతను అన్న విజయ విజయ్ విజయ్ అనేది తెలియజేస్తుంది కాబట్టి నామవాచానికి బదులుగా వాడే అదే ఏమవుతుంది సర్వనామం అవుతుంది నామవాచకానికి బదులుగా వాడే వాటిని సర్వనామాలు అని అంటారు రెండో వాక్యంలో అతను అనే పదాన్ని విజయ్కి బదులుగా వాడారు ఇలా నామవాచక బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు అతడు అంటే ఉదాహరణకి అతడు అన్న ఆమె అది మేము నేను వారు వీరు మొదలైనవన్నీ సర్వనామాలు అని అంటారు అనమాట సర్వనామాలు అంటే నామవాచకానికి బదులుగా వాడేదే సర్వనామం కింది పట్టికలో సర్వనామాలు గుర్తించి రాయండి ఇక్కడ కొన్ని ఈ పట్టికలో కొన్ని పదాలు ఇచ్చాడు ఆ పదాల్లో సర్వనామాలు ఎక్కడున్నాయో అవి ఎతికి ఇక్కడ రాయమన్నారు ఉదాహరణ మనం ఒకటి అతను రెండు ఆమె మూడు వీరు నాలుగు అది ఐదు వారు ఆరు ఇతను ఏడు మేము ఎనిమిది నేను అతను అంటే అతను ఆ పేరుకి బదులుగా ఇది వాడామన్నమాట అతను అనేది నెక్స్ట్ ఈ కింది సర్వనామాలను గమనించండి ఇక్కడ కొన్ని సర్వనామాలు ఇచ్చాడు అవి మనల్ని తెలుసుకోమన్నాడు నేను నీవు వాడు ఆమె వీడు ఈమె అది ఇది మేము మనం మీరు వీరు వాళ్ళు వీరు వీళ్ళు అవి ఇవి ఇవన్నీ సర్వనామాలు ఇంకా ఈ వీడియో నచ్చినప్పుడైతే సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్న పలుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బలిసింది బయటికి ఇచ్చేయండి థ్యాంక్